నెల్లూరు మాగుంట్ లేఅవుట్ లో బార్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ రామిరెడ్డి రోజారెడ్డి నివాసం వద్ద బత్తల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా భారీ బాణ సంచాన్ని పేల్చారు. ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బత్తల వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో తీసుకొచ్చిన భారీ గజమాలతో రామిరెడ్డి రోజారెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ బార్ అసోసియేషన్ సెక్రటరీ రామిరెడ్డి రోజారెడ్డి మాట్లాడుతూ 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుతున్నా అన్నారు. 2022 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ సురక్షంగా ఉన్నారన్నారు. 2023 సంవత్సరంలో కూడా రాష్ట్ర ప్రజలందరికీ మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా అన్నారు. 2023 సంవత్సరంలో ప్రజలందరికీ మరిన్ని సంక్షేమ పథకాలు అందించి ప్రజల మన్ననలను పొందాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. ఈరోజు నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన బత్తల వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు. ఈ సైడ్ కింద పెట్టేసుకోండి సార్. సార్ చూడండి సార్, రెండు వేల 2020-21 సంవత్సరంలో మనం కరోనా కారణంగా మనం చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అదృష్టవశాత్తు భగవంతుని యొక్క దీవెనలతో 2022 సంవత్సరంలో కరోనా పూర్తిగా తగ్గిపోవడం, మళ్ళీ మన జీవన వ్యవస్థ సాధారణ స్థితికి రావడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నెల్లూరు మన కరివేపల్లి నియోజకవర్గం ఎన్నికైనటువంటి గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్గా రావడం, అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా మన నెల్లూరు చెమ్మకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మన ఆనం రామనాయుడు గారు కానీ, అదేవిధంగా అనిల్ గారి కానీ, అందరూ కూడా నెల్లూరు జిల్లా ప్రతినిధులు అందరూ కానీ మన నెల్లూరు జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖసంత్యాల సంతోషాలతో, అదేవిధంగా శాంతి భద్రతలు నెల్లూరు జిల్లాలో ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూ ప్రజలకి సుఖ శాంతులతో కూడినటువంటి జీవనాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకోవడం, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాబోయే 2023 సంవత్సరం, అంటే 2022 సంవత్సరం కొద్ది గంటల్లో ముగిపోతూ ఉన్నది. ఈ 2022 సంవత్సరంలో ఉన్నంతలో ప్రజలకి అందరికి కూడా మంచి చేకూర్చింది కాబట్టి ఆ ఘనంగా మనం వీడ్కోలు పొడుగుతూ 2023 సంవత్సరంలో నెల్లూరు జిల్లా ప్రజానీకం అందరం కానీ, అదేవిధంగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో వద్దిల్లాలని చెప్పి, ఆ భగవంతుడు అందరినీ ఆశీర్వదించాలని చెప్పి, అదేవిధంగా మనందరినీ చల్లగా చూడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.